విశిష్ట రచన ఫైవ్ డేస్ అండ్ లాలీ గవర్నమెంట్ షార్ట్ స్టోరీస్. ఈ రెండింటి అనువాదాలు శ్రీ వేమవరపు భీమేశ్వర గారు చేశారు. ఆ పుస్తకాల ఆవిష్కరణ వీటిని వారి కరకమలపు చేత ఆవిష్కరించవలసిందిగా కోరిన వెంటనే అంగీకరించినటువంటి పెద్దలు ఈనాటి సభకి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ వాటే చంద్రగారు గారు ఆ రోజుతో పుస్తకావిష్కరణ ఆవిష్కరణ పరిచయం చేశారు. వారిని సౌజన్యంగా లేదని మేము ప్రార్థిస్తున్నాం. లాలీ రోడ్ కథ ఆవిష్కరణ శ్రీ ఏఎం జగన్నాథ్ సభ గారు కవ్య డైరెక్ట్ పెడదామంటావా సెట్ అయిందంటావా నాకు ఓకే కావా మరొక ప్రముఖులు మాకు ఆత్మీయ అతిథిగా నేను వస్తానని చెప్పేసి మా మీద వాత్సల్యంతో విజయవాడ నుంచి వాడు వచ్చినటువంటి శ్రీ పాత సుబ్రహ్మణ్యం గారు ఎక్సైజ్ కమిషన్ వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కమిషన్లో ఉన్నటువంటి వారు వారిని సవినీయంగా వెయిటింగ్ మీద ఆహ్వానిస్తున్నాను. సభని నడిపించవలసిందిగా డాక్టర్ కల్లూరి భాస్కర్ గారిని ప్రార్థిస్తూ వారి ఆర్కే నారాయణ గారి పుస్తక అనువాదకులు ప్రస్తుతం ఆవిష్కరించబోయే పుస్తకాల రచయిత శ్రీ వేమవరపు భీమేశ్వర వాళ్ళు సుబ్రహ్మణ్యం గారు ఎదురుగా ఉంటున్నారు. నమస్కారం. అధ్యక్షుడిగా మన తొలిపట్టు కృపంగా వ్యక్తి అర్థవాద కార్యక్రమంలో ఆర్కే నారాయణ భారతీయ ఆంధ్ర చరిత్రలో చాలా ప్రసిద్ధులైనటువంటి ఎక్కువ ప్రాధాన్యత పొందినటువంటి రచయిత మాల్గుడి దేశ ద్వారా చాలామందికి ఆయన పరిచయం. అటువంటి ఆర్కే నారాయణ రచనలను ఇంతకుముందు ఒక వారు రచించిన ఒక నవల వెయిటింగ్ ఫర్ మహాత్మను భీమేశ్వరరావు అనువాదం చేశారు. మహాత్మ కోసం నిరీక్షణ అనే పేరు దాని గాయత్రి పబ్లిష్ చేశారు. ఇప్పుడు ఆర్కే నారాయణ గారి కథాసం లాలీ రోడ్ మరి కొన్ని కథలని దాంతో పాటు వారి ఆత్మకథ నా రోజుల్లో అనే పేరుతో అనువాదం చేశారు. ఆ రెండు గ్రంథాలను ఇప్పుడు ఆవిష్కరించబోతున్నారు. ఉచితంగా హోమియో వైద్య సేవలు అందిస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్న సజ్జనులు ఉదాహరణ రూపములు భీమేశ్వర గారు విన్నాను నేను. అటువంటి వారు కేవలం ఉత్సాహమే పెట్టుబడిగా ఆర్కే నారాయణ రచన అనువాదించడానికి కూనుకోవడం చాలా సంతోషం. రచయితలకు కాబోయే రచయితలకు చాలా స్ఫూర్తిదాయకం కూడా. ఎందుకంటే ఆ వయసులో మొత్తం వ్యాపకంలో రెండు మూడు విశేషాలు చెప్పిన తర్వాత విషయంగా చెప్పాను. ఆయన మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబంలో నిర్మించి
విద్య చదువుకుని కూడా స్థానికత స్పర్శ ఉన్నటువంటి అది అందరూ ఆయనతో ఆకర్షించే లక్షణం. స్థానికత స్పర్శ అంటే నేటివిటీ. మామూలుగా మధ్యతరగతి విద్యావంతుల కుటుంబాలు ఒక రకమైన క్లోజ్డ్ సెటప్లో ఉంటాయి, బాహ్య ప్రపంచంతో పెద్దగా ఆ లోతైనటువంటి ఆధార ప్రమాణాలు కానీ అవగాహన కానీ ఉండడం తక్కువగా చూసుకుంటాం. బృందా తెలుగులో ఒక ఎక్సెప్షన్, అలాగే ఆర్కే నారాయణలో కూడా ఆ లక్షణం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వస్తు వైవిధ్యము పాత్ర వైవిధ్యం అతిథి పరిచయం చేయవలసిందిగా ఎటువంటి సంపాదకులు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ భాస్కర్ దీక్షుడు గారిని చేసుకుంటూ వచ్చారు.
దాని భారతం లేదు కదా, ఈ అదర్ సైడ్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ కథా భవనం వీటన్నిటి మీద పరిశోధన చేసి అన్ని రకాల భారతాన్ని తగ్గేసి వేదవ్యాసం రాసినటువంటి ఘోర భారతాన్ని, కవిత భారతాన్ని, ఇతరులు రాసినటువంటి కామెంట్రీస్ అన్నీ చూసి మాట్లాడి ఒక మూడు వాల్యూమ్స్ మామూలు ఉండాలి సిద్ధం చేశారా. మామూలు ఒక డైగాంటిక్ వర్కర్కి మామూలు రాక్షసులు అయితే తప్ప ఎవరు చేయలేరు. అటువంటి వర్క్ చేసినటువంటి భాస్కర్ ఇవాళ మై కలిగి మామూలు ప్రభావం ప్రౌడ్ టు సే దట్ వీటెన్ ట్రాక్లో చూడలేదే విమర్శ సాహిత్య విమర్శలో మీరు తెలుగు బాగా తెలుగు సాహిత్యం ఫాలో అవుతున్నారు సాహిత్య వ్యాసాలు చదివిన అందరికీ తెలుసు కాళిక స్పృహ అనేటువంటి కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. అది ఏంటి అన్నది ఆయన కొద్దిగా చెప్తారు. ఆయన రిక్వెస్ట్ జగన్నాథ శర్మ గారు అండ్ వీరభద్రం గారు ఎలాబరేటెడ్ బేసిక్ ఎలాబరేటెడ్ బేసిక్ ఇప్పుడు కాళిక స్పృహ చాలా వండర్ఫుల్ ఆర్గ్యుమెంట్ అది చెప్పు రామారావు గారు ఎకనామిక్ చేసింది నేను చదివాను భాస్కరాన్ని గురించి ఈ కాళిక స్పృహాన్ని గురించి ది వెలిడిటీ ఆఫ్ దాట్ ఇయర్ అండ్ లాస్ట్ ఒక్కొక్క రెండు విషయాలు రిఫర్ అయ్యాడు. ఇది దిస్ ఈజ్ భాస్కరం అండి. రోడ్డు మీదకి వచ్చి నాకు మామూలుగా 10 వాక్యాలు రాస్తే 100 వాక్యాలు రాసినట్టు రొమ్ములు పాల్గొనేటువంటి ఒక విచిత్రమైన తరాన్ని మనం చూస్తున్నాం కాడ నేను చూస్తున్నాను మీరు చూస్తున్నాను నేను నాకు తెలియదు. కానీ ఇంత తెలిసి ఇంత రాసి ఇంత రాయగలిగి ఉండి ఆలోచన పట్టి ఉండి ఒరిజినల్ థింకర్స్ అయి ఉండి వాడు ఏ రకంగా బయటకు వచ్చి రొమ్ములు బాదుకోకుండా ఉండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ ఫిట్ని ముగ్గురు లాంటి వాడు అస్తం. అందుకనే డాక్టర్ భీమేశ్వరరావు గారు ఈ పుస్తకాల మొదట వెయిటింగ్ ప్రతి మహాత్మా రాసినప్పుడు చూపించాడు ముందు మాట నలేదని మనం రాశారు. ఎందుకంటే ఆర్కే నారాయణ గారు అంటే ఇష్టం లేకపోవడం వీరిషి చెప్పుకున్నట్టు చదువుకున్నాను. అంటే ఈ కాంబినేషన్ నేను చెప్పాను వాడు ఎవరు చప్పట్లు శర్మ గారికి బాగా తెలుసు గురించి డాక్టర్ గారికి అంతే తెలుసు. ఎప్పుడైతే నేను చెప్పానో నా మీద ఉండేటువంటి అనుభవమో గౌరవం ఏదైనా కానీ ఈ వాల్యూని ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఏం చేశారు అన్నారు వారిని అడిగాం 29వ తేదీ అనుకుంటే అక్కడ నుంచి 28 పుస్తకాలు అడిగారు. ఎక్కువ వయసు వాళ్ళకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముసలమ్మలకి అందరికీ మనవాళ్ళని ఆడించేటువంటి తాతమ్మలకి వాళ్ళకి అందరికీ ఆసక్తి కలిగించే విధంగా ఎడ్యుకేటెడ్గా కూడ నడుస్తున్నట్టుగా కెసోలింగ్ చేస్తున్నట్టుగా మందలిస్తున్నట్టు అనువయిస్తున్నట్టు అన్ని రకాలైనటువంటి విషయాలన్నీ చెప్తూ ఈ పత్రికలో మళ్ళీ లేకపోతే యజమానులు ఏ ప్రయాణికి అంటారేమో వాళ్ళని పిలిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలాసార్లు పనికి వాళ్ళు కాబట్టి నేను కూడా ఒప్పు డిగ్రీ పంచాంగం తయారైతే ఎవరుకుంటారండి పంచాంగం వేరే లీడర్షిప్ వేరే ఉంటారు. సో ఈ హ్యాస్ టు టేక్ ఎడిక్వేట్ కేర్ ఆ మార్జిన్ ఒకటి ఉంటుంది. శ్రీ వాసవ దీక్షుడు గారికి ధన్యవాదాలు. వారు వీరభద్రుడు గారి గురించి దేవదాసరావు గారి గురించి చెప్పిన దానిలో వాస్తవం ఉంది కానీ నా గురించి చెప్పిన దానిలో వారికి ప్రేమాభిమానం లేకుండా వారికి మరోసారి కొందరు చెప్తూ తదుపరి కార్యక్రమం ఆవిష్కరణ. ఇప్పుడు దేవదాసరావు గారు లాలీ రోడ్ మొదటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 4 రోజుల్లో
పనులు చేయండి. అంతేకాదు 60 ఏళ్ళ తర్వాత కనపడుతున్నారు, అది ఆనందదాయకం.
నాకు నాకు తెలిసి 60 అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా రైతు ముందుకు వస్తారు. సెకండ్ ఏదో స్టార్ట్ అవుతున్నాక అలాగా భీమేశ్వర గారు 60 తర్వాత కాలం పెట్టి ఇది మూడో పుస్తకంగా వెలువరించారు. అనువాదాల గురించి మాట్లాడాలి అంటే నా బతుకే అనువాదం. నాకు తెలిసి కల్లూరి భాస్కర్ గారు కానీ లేకపోతే ఎడిటర్ వాసుదేవ దీక్షిత గారు కానీ మా అందరికీ అనువాదం వచ్చింది. జర్నలిజం అంటేనే అనువాదం. నేను ఏదో పార్థిపురంలో పుట్టి రోజు కథ రాసుకునేవాడిని, చక్కగా పంపించేవాడిని, తిరిగి వచ్చేసాడు కథ వీరాజు గారు దానికి ఎడిటర్ ఆంధ్రప్రదేశ్కి. రోజుకు కథ రాసేవాడిని, రోజుకు కథ తిప్పుకొచ్చేవాడిని, అలా 100 కథ తిరిగి వచ్చేదాన్ని. ఈ విషయం కూడా వీరాజీ గారి పాపం విజయనామ సభలో చెప్పారు. జగన్నాథుడు నాకు చాలా ఇష్టం, ఆయన చెప్పడానికి కథలు రాస్తాడు, రోజు కథ రాస్తా, నేను రోజు కథ తిప్పుకొడుతుంటాను, అయినా రెట్టింపు రాయడంతో వారికి కథ ఒప్పుతుంటాడు. తర్వాత కథలు పడ్డాయి నాకు, ఈ 100 కథలు పడ్డాయి. మా కథలు రాసుకోవడం అలవాటు. విజయనగరం పార్థిపురం మీకు ఉత్తరాంధ్ర పెట్టిందే అక్కడ మాకు మన వాసుదేవ దీక్షిత గారి కర్మశాలు కష్మశాలు తెలియదు. మాకు భోజనంగా రాసుకుంటాం, మేము చూసినగా రాసుకుంటాం, మేము వినదంగా రాసుకుంటాం, కడుపు రగిలితే అరుస్తాం, పాట పాడటం, ఉద్యమాలు చేస్తాం. ఆ ఉద్యమ నేపథ్యం నుంచే మాకు అక్కడ రచయితలు గాయకులు అనేక మంది వచ్చారు. నాకు తెలిసి నేను అక్కడ పుట్టినా అక్కడ పెరిగినా అక్కడ తిరుగాడిన మా వాసుదేవ చినవీరభద్ర గారు కూడా పార్థిపురం రక్తము ఆ వేడి అని తెలుసు ఆయనకు కూడా. అక్కడి నుంచి హైదరాబాద్ మహానగరానికి ప్రయాణం అయ్యాను. ఈనాడులో ఫస్ట్ ఉద్యోగం వాళ్ళు ఏదో ఆ రోజుల్లో ఎవరంటే రామోజీరావు గారు, రాంపట్ల కృష్ణమూర్తి గారు, గజ్జల మల్లారెడ్డి గారు, హనుమంతరావు గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా కూర్చున్నారు. నన్ను పిలిచారు లోపలికి. ఎవరు అంత ముందే వెళ్ళారు, టెస్ట్ ఒకటే టెస్ట్ అనేది రాశాము. నేను చదువుకున్నది పిఏ టెక్నిక్స్ మెయిన్, పాలిటిక్స్ సోషియాలజీ యాక్సర్ నా భాష అప్రెడెడ్ మనకి ఇంగ్లీషు అక్షరం కూడా రాదు. ఏదో ఏది ఇచ్చారో నాకు తోచిన రాశాను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. లోపలికి పిలిచి మీకు ఇంగ్లీష్ బాగా వచ్చాను అయ్యారు రామోజీరావు గారు, నాకు రాదని తెలుగు ఒక్కటే వచ్చండి అని. అది ఇంగ్లీష్ అవుతాయా జర్నలిస్ట్ ఎలా అవుతాయా నాకేం తెలుసండి. ఏదో మీరు ఏదో విపుల చిత్ర పత్రికలు పెడుతున్నారు, తెలుగు ఈనాడు తెలుగునాడు పత్రికలు పెడుతున్నారు అంటే కథలు రాయమంటున్నారు, కథలు అడుగుతారేమో కథలు రాసుకోవడం వచ్చానండి. రోజుకి ఎన్ని కథలు రాస్తాం, మీకు ఎన్ని కావాలి అని రాంపడి కృష్ణమూర్తి గారు చూసి వీడు అలా అసాధ్యండి, వీడు రోజు 4 కథలు కూడా రాయిస్తాడు అని. ఇప్పుడు సరే నేను ఉద్యోగం తీసుకుంటా కానీ నేను రాంపట్ల కృష్ణమూర్తి గారు ట్రైన్ చేస్తారంటే అప్పుడు రాంపట్ల గారు మా బంధువు కూడా మా ద్రావిడ పేరు పట్టి మా ద్రావిడ పెట్టి నా నాన్నగారికి చాలా ఇష్టం ఆయన, నన్ను ఏంటి తీసుకెళ్ళారు నాయన, ఇంగ్లీష్ రాకపోతే నీకు జర్నలిజం రాదు, జర్నలిజం నెలకొక్కలేదు, ఇది కావాలి. ఇప్పుడంతా కూడా అనువాద కథలు ఎలా నేను పెట్టబోయింది మనం, నీకేం రాకపోతుంది నా ప్రాక్టర్ మన తెలుగు రాకపోతే తప్ప ఇంగ్లీష్ మనకేం వాళ్ళ కాదు సార్. కానీ నీ ట్రాన్స్లేషన్ కొంత నచ్చింది మా అందరికీను, ఎందుకు నచ్చిందంటే నా అజ్ఞానము నాకు రాయితేనే నా ట్రాన్స్లేషన్ నచ్చింది, అందులో ఆత్మలు పట్టుకున్నా రాసేసాను నేను. అది కథలు కొంచెం అలవాటు కదా కథలు రాయటం అలా రాయించాను, అది నచ్చింది వాడికి. నచ్చి డైలీ పేపర్లలో ప్రతి పేజీలో ఒక బాక్స్ ఇక్కడ రాయితే విషయాలు బాగుంటుంది అంటున్నారు రామోజీరావు గారు ఒక వీళ్ళంతా. అలాగా నాతోటి బాక్స్ ఎక్కువ వాళ్ళే తర్వాత కూటీ గారితో ఉంది, నేను రామోడు వేణుగోపాల గారిని ఇక్కడ రాసేవాడిని, సత్యనపల్లి గారు ఆయన రామోహన్ గారు ఆయన కూడా రాసేవాడిని. ఇవన్నీ కూడా అభిత్ ఆధారపడి పరిగెత్తుకుపోయి దెబ్బ మీద ఒక మంచి పట్టుకు ఉంది దండగా అందరికీ తెలిసి ఉంటుంది. ఆ దెబ్బ నెలలో కొన్ని కొన్ని టిక్పిట్స్ అన్న మ్యాగజైన్ ఉంది అందులోంచి కొట్టి ఈ టూపీగా ఆ టూపీగా ఈ
ఈ బాప్సెట్ సూపర్ హిట్ అయిపోయినాయి కదా, దాంతో జగన్నాథ్ అనవసరం పేరు వచ్చింది. నిజంగా చెప్పాలి నాకు రాదు ఇంగ్లీష్ నాకు అందులో నాకు నాకు తెలిసి చక్కగా నిపుణులలో మీకు 78 నుంచి 85 వరకు ఒక 7 పాటు నిపుణుల కలదని ఒకే లాంగ్వేజ్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి ఒకే భాషలో ఉంటాయి. దీనికి కారణం అవుతుంది అటువంటి గట్టి కుటుంబరాజు చందమ కథలని కూడా ఆయన రీరైట్ చేసేవాడు. అదే బుద్ధి నాది కూడా ఈ పాలకోట సత్యనారాయణరావు గారు శ్రీధర్ గారు ఈ సత్యనపల్లి రామమోహన్ రావు గారు తర్వాత కేకే మీనం తర్వాత ఇప్పుడు ఉన్న మొక్కవర పాలసార్ వీళ్ళందరూ దీన్ని కథలు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవారు. ఎలా ఉంది దగ్గర ట్రాన్స్లేషన్ కషిముషి పర్వత ప్రాంతంలో ఖుషి ముషి కన్య నడుస్తూ ఖుషి ముషి నావల తిరిగి ఇవన్నీ ఏం అర్థమేది కాదు నాకు. ఇలా ఏం చెప్పండి అక్కడ అర్థం అవుతుంది అంటే వాళ్ళు ఏమి కాదు వందల మంది యథార్థ ఇదే దీన్ని నాకు తెలిసి ఇందులో కథలు నాకు అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు భీమేశ్వర గారు. దీన్ని కూడా అందరూ ఉన్నది ఉన్నట్టుగా రకంగా తపం అవుతుంది ఎప్పుడు కూడా ఇంధనశాల అంటాడు ఆయన. అంటే అది ఇంధనశాల అనగా నాకెంతో హృదయాలు కూడా తాకట్లేదు గుర్తొచ్చే నాకు ఒకసారి అన్నమాట. ఇది మామూలు వంట చేయడం గదే దాన్ని కొంచెం స్వేచ్ఛ తీసుకోవాలంటాను నేను. పెరట్లో ఓ మూల గడిలో వంట పంట చేసే కర్రలు బొగ్గులు అన్నీ ఉంటాయి. ఆ చూడడానికి అసహ్యంగా బూజులు పెట్టి ఆ కర్రల మధ్య బోధికలు పేళ్ళు తిరుగుతుంటాయి. ఇలా కొంచెం ఎలా చేస్తే ఆటలు దగ్గరే వస్తాం. అందరూ కూడా ఆ కథ చెప్తారు ఆ నెరేషన్లో ఉన్న వెయిటైన పట్టుకోలేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాయలసత్తు గారి కథ ఏముంటుందండి చిన్నదే ఉంటుంది కథ. ఆయన చెప్పే విధానంలో ఉంటుంది దెబ్బ పట్టడం ఎక్కడ పోలీసు దెబ్బలు ఉంటాయి కథలన్నీ అలాగే ఈయన కథలు. కాకాని చక్రపాణి గారు వచ్చి ఒక పెద్ద ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఉండేవారు. ఆయనకి నాకు ఇదే గొడవ వచ్చింది. ఆయన చాలా కథలు ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు ఇచ్చేవారు. కానీ మీకు ఇంగ్లీష్ తెలుసు చక్కగా రాయండి అందులో ఉన్నది ఉన్నట్టే రాయాలని ఎక్కడ లేదండి. మా నాన్న మంచి మాట్లాడేవాడు అనువాదం ఎలా ఉండాలి అంటే ప్రతి ధ్వని కన్నా బాగుండాలి రాయండి. ఇంత గొప్పగా ఉండాలి అనువాదం మనం స్వేచ్ఛ తీసుకోవచ్చు. నా మిత్రుడు గాలి నాసరెడ్డి ఒక ఆయన ఉన్నాడు అలీ అహ్మద్ మొహమ్మద్ అలీ గారు ఎవరు చనిపోయిన కవితాలుక పొయిట్రీ పీసులు పెట్టాడు ఆయన ఫేస్బుక్లో. అనువాదం ఎంత హాయిందో అసలు సొంతంగా ఉంటుంది హాయిగా చేయొచ్చు. ఇంత హాయిగా అంటే అంత హాయిగా చేయొచ్చు. చాలా కథలు హాయిగా చెరుకు పాఠకంలో ఆయన రాశాడు. ఈ గ్రహం గురించి కూడా అంతే ఇన్నోసెన్స్ ఇన్నోసెంట్ అని కదులుతుంది ఆయన గ్రహం గురించి కథ. ఎంత ఇష్టమైన కథలో అవన్నీ అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసేవాడు అవన్నీ నిపుణులు ఉపకందకు నాకు ఆ ఇన్నోసెన్స్ కథ ఏంటంటే గ్రహం గురించి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉంటారు మ్యూజిక్ స్కూల్ ఉంటుంది అక్కడ కలుసుకుంటుంటారు 12 వయసులో వాళ్ళిద్దరు. ఈ అమ్మాయి ఏదైనా ఒక్క రాస్తా మ్యూజిక్ స్కూల్ రంధ్రం అవుతుంది అందరూ పెడుతుంటుంది ఈ అబ్బాయి తీసుకుంటుంటాడు దాని జాబు ఈ అబ్బాయి లెక్క పెడుతున్నాడు ఆ అమ్మాయి తీసుకుంటుంటుంది. ఇలా కూడా అబ్బాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ అబ్బాయి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే వాళ్ళు లెక్క పెడతాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని. తర్వాత అలా చెప్పాడు అసలు ఏం జరిగిందా సమాధానం పెట్టిందా లేదా అని ఒక 50 అంతం అవుతాయి. ఊరు బాగా బాగా గోడలన్నీ రాసి పెట్టింటాయి ఆ రంధ్రంలో పిచ్చుకో కూలి కట్టు చాలా భయంకరంగా ఉంటుంది. కాలేజీ మ్యాచ్ కాలేజీ టీచర్ ఎప్పుడు చనిపోయింది మ్యూజిక్ స్కూల్ టీచర్ అసలు అమ్మాయి ఉందో లేదు సమాధానం ఉందా లేదా అని అందులో చేయి పెడితే పాప వాడలేక వాడికే విరిగిపోతుంటే ఒకసారి అప్పడం కాల్చేపడ ఎలా ఉంటుందో అలా విరిగిపోతూ చేతిలో పోతే కన్నీళ్ళు ఆ కథ చదువుతుంటే ఉంటుందంటే కన్నీళ్ళు వస్తాయి. అలాంటి కథ అంటే ఆయన గురువుగా స్వీకరించిన ఈ మహామనిషి ఆర్కేనారి లేకపోతే మీరు ఆలోచించుకోండి. ఆర్కే మీకు ఇంగ్లీష్ నాకు చేసి బ్రహ్మాండం ఉండేది ఎందుకంటే ఈ వయసు వారికి ఇంగ్లీష్ నాకు చాలా బేసిందా అది మంచి పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడేదో కొనేస్తారు ఇలా పడిపోతారు జమ వచ్చి పుస్తకాల మీద ఏ అన్నమ పుస్తకాలు కాదు ఏ అన్నమ్మ చూసిన పుస్తకం కాదు ఆయన
అత్తగారు చేసిన ప్రేమంటే అలా అత్యద్భుతం ప్రేమ. అందుకు వారికి ఎంతో సమాధానం ఉండాలి. అత్తలు ఏమి సాధారణ రాయొచ్చు కొత్త నమ్ముడుతో అంటే మన వార్తలు చిన్నవేళ పద్ధతి గారు అనువాదం గురించి కొంత స్పృశించారు. దాని మీద నాకు రెండు విషయాలు చెప్పాలనుంది. నేను కానీ వాసుదేవేశ్వర గారు కానీ దేవనాథం గారు కానీ వృత్తిరీత్యా అలాగే వేమవరపు గారు వృత్తిరీత్యా అంతా అనువాదం చేసుకున్నవాళ్ళు. నేను వేమవరపు ఇన్స్టాగ్రామ్ నేను తెలుగు అని చేశాను. తర్వాత రాజమోహన్ గాంధీ గాంధీ రాయకృతి కూడా తెలుగు చేసినట్టు ప్రకృష్టాలు జగన్నాథం కూడా చాలా చేశారు. వేమవరపు గారు విద్యాత ఆత్మగారు అబ్దుల్ కలాం పుస్తకాన్ని అనువాదం చేశారు. అనువాదం అన్నప్పుడు అంటే మనకి తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ తెలుగు చేయడం కొంచెం ఇబ్బంది వస్తుంది, అది సమస్య. ఎందుకంటే మనకు వచ్చిన తెలుగుని తెలిసిన ఇంగ్లీష్ని ఉపయోగించుకుని ఆ ఇంగ్లీష్ తెలుగు చేయడంలో మామూలుగా అనువాదం మొదట్లో ప్రారంభంలో అందరికీ ఇబ్బందులు అవుతాం. మేము అంతా ఇబ్బందులు పడ్డవాళ్ళు. అయితే మేము పత్రికల్లో పనిచేసిన వాళ్ళని కనుక మనం నలుగుతాం. అప్పుడు పెద్దవాళ్ళ సలహాలు అవి కూడా వస్తాయి. జగన్నాథం గారు అన్నట్టు భీమేశ్వరరావు గారు కొంచెం స్వేచ్ఛ తీసుకోవాలి అనువాదం. అంటే ఇంగ్లీషుతో మాట యథాపదంగా అనువాదించాల్సిన అవసరం లేదు. మనం సొంతం చేసుకోవచ్చు. అక్కడక్కడ వాళ్ళు చాలా ఉత్తమమైనటువంటి కృషి చేసి నాకు వాస్తవమైనటువంటి కూడా కొన్ని ఇలాంటి ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మరీ ముద్రణలో తర్వాత వారు చేయబోయేటటువంటి అనువాదాల్లో దీని మీద సంబంధం ఇస్తారని చెప్పడం తప్ప ఇది కలవదు కాదు. ఆ ఇంప్రూవ్మెంట్ చాలా అవకాశం ఉంటుంది. అలాగే అనువాదంలో మెలకువలు కొన్ని ఎలా ఉన్నాయంటే, నేను ఒక ఇంగ్లీష్ మాట దానికి అర్థఛాయ చాలా ఉంటాయి తెలుగులో తీసుకొచ్చడం. ఒక ఇంగ్లీష్ మాట 10-15 తెలుగు మాటలు కనపడుతూ ఉంటాయి. ఏది వాడాలనే పెద్ద సమస్య ఉంది. అలాంటప్పుడు అనువాదం ఆగుతుంది. అయినా సరే తప్పదు దాని శ్రోతకులు వాళ్ళు అది నలిగిన కొద్దీ వస్తుంది. మేము శ్రీనివాసరావు అనువాదం చేసేటప్పుడు నేను ఎటువంటి ఫేస్ చేశాను. చేసినప్పుడు విచిత్ర ఏంటంటే ఆ మహనీయుని స్మరించుకుని కూడా ఒక విధంగా అవసరమైంది. నాకు ఎప్పుడైతే ఒక ఇంగ్లీష్ మాట సరైన తెలుగు మాట కోసమే తమకులాడి ఏదో ఒక మాట ఉపయోగించి పనిచేస్తే సరిగ్గా అక్కడే ఆయన పట్టుకునేవారు. విచిత్రం చూడండి, అక్కడ సరిగ్గా పట్టుకుని ఆయన ఇప్పుడు మాట్లాడేవారు. అది చాలా సందర్భాల్లో అది చాలా అప్రాప్రియేట్గా అనిపించారు. ఇటువంటి సమస్యలు ఉంటాయి అనువాదంలో. దినేశ్వరరావు గారి ఉత్సాహాన్ని వారి కృషిని అభినందిస్తూనే భవిష్యత్తులో చేయబోయేటువంటి సమాధాల సందర్భంలో కొన్ని స్వేచ్ఛ తీసుకోవాలని దాన్ని కోరుతూ ఇప్పుడు నా రోజుల్లోనే నారాయణ గారి ఆత్మకథని గురించి డాక్టర్ చంద్రబుద్ధు గారు మాట్లాడతారు. దానికి ముందు నాయకృష్ణ స్వామి మీతో పంచుకుందామనే పుస్తకం గురించి అది ఆ పుస్తకం జరిగినప్పుడు అందులో చాలా ఆకట్టుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెప్పాలంటే రచన ద్వారా జీవించినటువంటి అంటే రచన ద్వారా వచ్చే ఆదాయంతో జీవించడానికి సాహసించినటువంటి వ్యక్తి ఆర్కే నారాయణ చాలా ఇప్పటికీ రచయితగా పరిస్థితి లేదు. ఆయన పట్టుబట్టి రచయితగా
వచ్చే రాబడితోనే జీవించాలని అనుకుంటాడో అలాగే జీవిస్తాడు. ఉద్యోగం రెండు మూడు ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా అందులో ఆయన నిలబడు. అలాగే కొంతకాలం విలేకరిగా కూడా పనిచేస్తాడు పత్రికారు. అన్నీ వదిలేసేసి చివరికి రచన మీద వచ్చేటటువంటి ఆదాయంతోనే జీవించడానికి నిర్ణయించుకుంటాడు. తర్వాత ఆయన కథల్లో ఆత్మకథల్లో కూడా నాకు అంటే నేను కొన్ని వేమాసం గారు కానీ విధవంతుడు గారు కానీ సాయి చూపడం నుంచి ఎక్కువ చూస్తాను, కానీ చారిత్రక వాడి నుంచి కూడా చూస్తాను. ఆ విశేషాలు చాలా ఉదాహరణకి నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు మనం చూడట్లా మనకు అది బాధపడిపోయింది అనుభవం. ఆయన కథలోనూ ఆ రోజుల్లో ఆయన నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నటువంటి అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఈ కుటుంబ వాతావరణం గురించి అంటే ఆ చారిత్రక కోణం నుంచి కదా చూసి సామాజిక చరిత్ర కోణం నుంచి చూస్తే ఈ రచనలో ఇలాంటి రచనలు మనం ఆకట్టుకునేటటువంటి విశేషాలు ఇలాంటివి ఉంటాయి. ఒకటి తర్వాత ఆయన హాస్యము చమత్కార కోణమే ఇందులో వ్యక్తం ఫలంలో కూడా కనిపిస్తుంది. ఆయన స్కౌట్ శిక్షణ పొందుతాడు చిన్న అందులో కూడా ఆయన నిశితమైన దృష్టి ఎలాంటిదంటే మన ఆదర్శాలు అపహాస్య స్థితికి తీసుకెళ్తుంటారు. స్కౌట్ శిక్షణ అండ్ స్కౌట్లో స్కౌట్లో మాట్లాడవలసింది ఆత్మీయ మిత్రులు సభాధ్యక్షులు శ్రీ భాస్కరం గారు, ఆత్మీయ శ్రీ జగన్నాథ శర్మ గారు, శ్రీ లక్ష్మీ విశ్వం గారు, ఈ అనువాదకులు ఆర్కే నారాయణ గారి పుస్తకాలు దీంతో కలిపి ఇక్కడ మూడు పుస్తకాలు నిర్వహించినటువంటి డాక్టర్ భీమేశ్వరరావు గారు, పూజ్యులు పెద్దలు శ్రీ భాస్కర దీక్షిత గారు, మిత్రులారా, నేను ఈ మైడేసిన పుస్తకం ఇంతకుముందు చదవలేదు. ఈ అనువాదమే నేను చదివినటువంటిది. అనువాదం చదువుతూ ఉండగా మధ్యలో ఆ పుస్తకాన్ని కొన్ని పేజీలు ఉంటే ఇంగ్లీష్ మూలం అనువాదం ఎలా ఉందో చూడటం కోసం అక్కడక్కడ చూశాను. ఈ పుస్తకాన్ని మొదటిసారిగా తెలుగులో చదివాను కాబట్టి ఈ పుస్తకంతో నాకున్న అనుభవం చాలా ఫ్రెష్గా ఉంది. మొదటి విషయం ఏంటంటే ఇది చాలా ఈ పుస్తక పఠనానుభవం నాకు ఆశ్చర్యంతో కూడిన అనుభవం అనిపించింది. ఎందుకంటే ఆర్కే నారాయణ గారు సాధారణంగా ఒకటి ఆర్కే నారాయణ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా సామాన్య మానవుడికి పట్టాభిషేకం చేసినటువంటి కళాకారులు, ఒక సాహిత్య సృజనకారులు, వారు ఒక చిత్రకారులు. సరే ఆర్కే నారాయణ గారి రచనలు మనం నేనైతే ఇంటర్మీడియట్లో మాకు పాఠం ఉండేది. దాదాపుగా మనందరం ఇంటర్మీడియట్లోనో టెన్త్ క్లాస్లో గ్రాడ్యుయేషన్లో ఏదో ఒక పాఠమో లేదా ఒక నాన్ టెక్స్ట్లోనో చదువుకుని ఉంటాం. దాదాపుగా ఆయన గురించి మనకు నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి అనుభవం ఏంటంటే ఆయన కొద్దిగా భాస్కరంగా చెప్పినట్లుగా స్థానిక విశేషాల చుట్టూ ఒక గుహాజీత ప్రదేశం మాల్గుడైన ఒక ప్రదేశాన్ని తీసుకుని దాని చుట్టూ ఒక జీవితాన్ని చిత్రించిన రచయితగా దాదాపుగా అటువంటి ఒక అనుభవమే నాకు ఆర్కే నారాయణ గురించి తెలుసు. అందుకంటే ఎక్కువ తెలియదు. అయితే ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలో రాసుకున్న ముందు మాటలో డాక్టర్ గారు ఏం రాశారంటే ఆయన జీవితంలో ఆయన్ని మూడు పుస్తకాలు మూడు ఆత్మకథలు చాలా గాఢంగా ప్రభావితం చేశాయని రాసుకున్నారు. ఒకటి మహాత్మా గాంధీ గారు రాసుకున్నటువంటి సత్యంతో ప్రయోగాలు, రెండవది పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ, మూడవది ఆర్కే నారాయణ గారు రాసుకున్నటువంటి నాలుగు రోజుల్లో ఉన్నటువంటి పుస్తకం. నేను ముందు మాట చదివినప్పుడు ఈ రెండు పుస్తకాల సరసన ఈ పుస్తకాన్ని నేను ఎందుకు చేర్చారా అని అనుకున్నాను. కానీ ఈ పుస్తకం ముగించిన తర్వాత నాకు ఏమర్థం
ఏంటంటే ఈ పుస్తకానికి కూడా మనం ఒక యోగి ఆత్మకథ అని పేరు పెట్టవచ్చు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పట్టణానుభవానికి లోనే పుస్తకం. ఇది నిజంగా ఒక యోగి ఆత్మ. మనకి తెలిసినటువంటి ఆర్కే నారాయణ నెమ్మదిగా ఆర్కే నారాయణ ఆయనే ఆత్మకథ రాస్తున్నటువంటి ఆర్కే నారాయణుడు, రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణుడు, ఈ ఆర్కే నారాయణగా ప్రసిద్ధులైన రచయితని చాలా చాలా తక్కువ చేసి ఈ మొత్తం మీటింగ్ అంతా కూడా దీక్షితులు గారు అన్అజ్యూమింగ్ అనే లో ప్రొఫైల్ అనే పదాలు పదే పదే వాడుతూ ఈ మీటింగ్ తాలూకు భూమికి సిద్ధం చేశారు. ఈయన రచయితగా ఉన్నటువంటి తన లార్జర్ దన్ లైఫ్ ప్రొఫైల్ ఆయన వీలైనంత కుంచింపజేస్తూ రచయితగా మనకి ప్రసిద్ధులైన ఆర్కే నారాయణని వీలైనంత హేజీగా, వీలైనంత అస్పష్టంగా, వీలైనంత వెలకి నడుతూ మనకు తెలియనటువంటి ఆ ఆర్కే నారాయణ రాశీపురం కృష్ణస్వామి నారాయణ అనే ఆ వ్యక్తిని ముందుకు తీసుకొస్తున్నాడు. అది మనం ఊహించు. మొదటిసారి ఈ పుస్తకం చెందిన పాఠం అనేది ఊహకు అందదు. ఆ ఊహకథ అనుభవం చాలా ఆశ్చర్యకరంగా ఇంగ్లీష్ పదం వాడాలంటే చాలా అన్సెట్లింగ్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ గారికి కలిగిన అనుభవం దాదాపుగా ప్రతి పాఠకుడు కలుగుతుంది. చాలా అన్సెట్లింగ్ ఎక్స్పీరియన్స్, చాలా అస్థిరతకు గురవుతాం మనం. ఎందుకంటే మనము ఆ రచయిత గురించి ఊహించిన దాన్ని బట్టి, మనకు ఆ రచయిత గురించి కొద్దిగా తెలిసిన దాన్ని బట్టి మనం ఏదో చాలా వేరే విధంగా చెప్తాడని ఆశిస్తాం. కానీ దీనికి దొరికింది కాబట్టి నారాయణకి ఇష్టం కాబట్టి రాశారని కాదు. నిజంగానే ఈరోజు నెమ్మదిగా భారతదేశంలో ఆయు ప్రమాణం పెరిగిన తర్వాత మనుషులు కొద్దిగా జీవితంలో నడివయసు దాటి వృద్ధాప్యం అనే మరొక దశ మనుషులు జీవితాల్లో నెమ్మదిగా అనుభవంలో ఇంకా మనకి పూర్తిగా జపాన్ అంత ఓల్డ్ కంట్రీ కాలేదు. మన ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అది చాలా యంగ్ ఇండియాగా ఉంది. కానీ రేపే రెండో మంది కూడా నెమ్మదిగా వృద్ధాప్యపు దశలో ప్రవేశించే దేశంగా మారబోతుంది. ఒక సుదీర్ఘమైనటువంటి వార్ధక్యాన్ని, ముఖ్యంగా సహచరి లేదా సహచరం లేనటువంటి వార్ధక్యాన్ని, జీవితాన్ని జీవించవలసి వచ్చిన మనిషి ఎటువంటి మనస్సుతో జీవించాలి, మొట్టమొదట ఆ జీవితాన్ని ఏ విధంగా స్వీకరించాలి, ఆర్కే నారాయణ గారి మీద వాటిలో పాండరంగారావు గారు సాహిత్య అకాడమీకి మోనోగ్రాఫ్ రాశాడు. అందులో ఆయన ఒక మాట రాశాడు. ఆయన ఏం రాశాడు, ఇందులో రాయలేదు ఆర్కే నారాయణ గారు, ఈ పుస్తకంలో లేదు ఆ మాట. మరి ఆయన ఎక్కడ ఏ ఉదాహరణలో ఏం వ్యాసం నుంచి పట్టుకొచ్చాడు. అందులో ఒక మాట ఏం రాశాడంటే, ఆయన నడివయసులో పోయింది భార్య, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోదు, పెళ్లి చేసుకొని ఎవరైనా పరామర్శిస్తారని భయపడేవాడు. అదంతా రాశాడు. ఇందులో ఎవరన్నా పరిచయం అయితే పలకరిస్తే నన్ను ఏ పరామర్శిస్తారు, ఏ సలహా చెప్తారో అని భయపడుతూ ఉండేవాళ్ళని రాశాడు. ఆయన మరొక స్త్రీని ఊహించలేదు, మరొక స్త్రీ తన జీవితంలోకి తెచ్చుకోలేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అన్నమాట. అయితే అందులో రంగారావు గారు ఏం రాశాడంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అందమైన స్త్రీ కనిపిస్తే ఆయనకి ఆ తదనంతర జీవితంలో ఎవరైనా ఒక అందమైన స్త్రీ కనిపిస్తే ఆయన వెంటనే కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించేవాడంట, అమ్మ నువ్వు నాకు ఈ రూపంలో కనపడకు అని. ఇటువంటి ఉదాహరణ మనకు తెలుసు. ఒక పరమహంస జీవితంలో మనకి ఇట్లాంటి ఉదాహరణ మనకు తెలుసు. ఎవరైనా స్త్రీ కనిపిస్తే నువ్వు నాకు ఈ రూపంలో కనిపించుకొని రామకృష్ణ పరమహంస ప్రార్థించేవాడని మనకు తెలుసు. భారతీయ సాహిత్యంలో 19-20 శతాబ్దాల భారతీయ సాహిత్యంలో నేను ముగ్గురు తాలూకు జీవితాలు ఇట్లాంటి ఉదంతాలు చదివాను. ఒకటి నేను రామకృష్ణ పరమహంస తాలూకు జీవిత కథలు చదివాను. రెండవది దక్షిణాఫ్రికాకి వెళ్లే ముందు ఒక జాంజిబార్ రేవులో ఓట ఆగినప్పుడు కెప్టెన్ తను కూడా రమ్మంటే తను ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండా ఒక నల్లజాతి ఆ భార్య పోయిన తర్వాత జీవితం గురించి రాసిన దాదాపుగా ఆయన ఒక బయోగ్రాఫర్ రంగారావు గారు బయోగ్రాఫర్ ఏం రాశాడంటే ఆయన పిచ్చివాడు అయ్యాడనే రాశాడు. ఎందుకంటే ఒకరోజు ఆయన ఒక గోస్ట్ వచ్చిన తలుపు తట్టింది అని అది ఇందులో ఒక రాశాడు. అది బయట ప్రపంచం దృష్టిలో చెప్పంటే పిచ్చివాడు అయినట్టే భార్య తాలూకు వియోగం దాదాపుగా మతి భ్రమణ
అతి ప్రమాణం తాను సరిహద్దులు తీసుకువెళ్ళింది. సరే అప్పుడు ఆయనకి ఒక అతీంద్రియ అనుభవాలు అలౌకిక అనుభవాలు ఆయనకి నెమ్మదిగా సంప్రాప్తమయ్యే ఒక ఒక మిత్రుడు ఆయనకి ఈ మరణించిన వ్యక్తులతో సంభాషించే ఒక అనుభవంలో ఆయన తీసుకువెళ్ళాడు. అదంతా చాలా చాలా విచిత్రమైనటువంటి నమ్మశక్యం కానటువంటి ప్రస్తుత రేషనలిస్ట్ హ్యూమన్ బీయింగ్కి అర్థం కానటువంటి అధ్యాయం అంతా. ఈ భాగాన్ని చాలా బాగా చదివా కానీ రెండో భాగాన్ని ఎవరు అంగీకరించలేదు. ఎందుకంటే మొదటి భాగం సరదా హ్యూమన్ కథ బాగుంటుంది అక్కడనేసి మనం రచయిత దగ్గరికి ఒక రచయిత మనం చేసే అతిపెద్ద ద్రోహం ఏంటంటే ఆ రచయితను మనం ఎంటర్టైనర్గా మాత్రమే భావించాం. ఏ రచయితైనా తను తాను ఎంటర్టైనర్గా ప్రజెంట్ చేసుకుంటున్నాడు అంటే సంతోషపడుతున్నాడు అంటే ఆ రచయితకు నా దురదృష్టవంతులు మరొకటి లేదు. భగవద్భట్ రామగోపాల్ లాగా ఒక రచయిత ఉండేవాడు. ఆయన అందరూ హాస్య రచయిత అంటుంటే ఆయన కూడా దాని ద్వారా హాస్య రచయిత అనుకుని భరాగో అని పేరు పెట్టుకుని భరాగో అంటే భరించడానికి గోళాలని పెట్టుకున్నాడు. నేను ఆయన చెప్పాను ఇంట్లో మీ విధమైన పుస్తకం కథాశక్తులు ఉన్నట్టు చెప్పాను. రామగోపాల్ గారు అందరూ హాస్య రచయిత మిమ్మల్ని అర్థం ఇల్లు మీరు అనుకోకూడదు. మోస్ట్ సీరియస్ మేకర్ ఆయన 70s 80s ప్రారంభం నాటికే అవినీతి అనేది రహస్యంగా బల్ల కింద జరిగే కార్యక్రమం నెమ్మదిగా బల్ల పైకి వచ్చి తర్వాత నెట్వర్క్గా మారి తర్వాత మాఫియాగా ఎలా మారుతుందో రాసిన కథలన్నీ అవి ఆ కథలన్నీ కూడా అవినీతి ఎక్కువ పెట్టిన కథలవి హాస్యం కాదని ప్రతిరోజు మైళ్ళ దూరం నడిచేవాడివి. నా ఆలోచనలు భావనలు క్రమంగా మారుతూ నిర్మలంగా అయ్యాయి. చూడండి, నా ఆలోచనలు భావనలు క్రమంగా మారుతూ నిర్మలంగా అయ్యాయి కానీ రచనాభ్యాసం దానికి మాత్రం ఇంకా మనసును మళ్లించుకోలేకపోయాను. ఏ వ్యక్తికైనా రచనను ప్రేరేపించే ముడి ఇంధనాలు కుతూహలం, మనుషులంటే ఉత్సాహం, మంచి పరిసరాలు, ఏదన్నా సాధిద్దామనే ఆకాంక్ష, భవిష్యత్తు గురించిన ఆలోచన ఇవన్నీ ఒక మంచి రచయిత కావడానికి కోసం ముడి పదార్థాలు. ఏమిటంటే కుతూహలం, మనుషులంటే ఉత్సాహం, మంచి పరిసరాలు, ఏదన్నా సాధిద్దామనే ఆకాంక్ష, భవిష్యత్తు గురించిన ఆలోచన ఇవన్నీ నాకు నెమ్మదిగా అదృష్టమైనట్టు అనిపించాయని అన్నాడు. ఆయన అనువాదం గురించి అనువాద మేలుకోల గురించి మిత్రులు చెప్పిన వాటితో నేనేం విభేదించను కానీ నేనేమంటానంటే అనువాదం ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాక్టీస్. నేను 17 పుస్తకాలు అనువాదం చేశాను. అత్యంత దుష్కరమైనటువంటి తత్వవేత్తలు ఉన్నారు, విడేకర్ అని, ప్లాటిస్ అని, అట్లాంటి తత్వవేత్తలు మొదలుకొని అత్యంత సరళమైన కళాంతా కూడా అనువాదం చేశాను. అనువాదం ఒక ప్రాక్టీస్, అది ఒక క్రియేటివ్ ప్రాక్టీస్. చాలామంది ఏమంటుంటారంటే ఒక ఉపనిషత్ సందేశంతో తుల్యమైనటువంటి గ్రంథాన్ని నేను తెలుగు వాటికి అందించాను. ముఖ్యంగా నేను ఈ పుస్తకం ద్వారా మొదటి పాట కూడా చాలా సంతోషంతో సమయంగా నివాసి. ధన్యవాదాలు. వారు చెప్పినటువంటి కొన్ని విషయాలతో నేను పూర్తిగా ఎక్కిపోయిస్తున్నాను. ముందుగా రచయితని ఎంటర్టైనర్గా చూడకపోవడం అనేది చాలా గొప్ప మాట అండి. నిజమాలి, రచయితని ఎంటర్టైనర్గా చూడటం అనేది చాలా దౌర్భాగ్యం. విదూషకుడు కాదు రచయిత. రచయిత నుంచి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. అలాగా ఒక్కొక్క పాత్రని గాంధీ కేంద్రస్థానం అందులో ఆయన చుట్టూ ఆ స్వాతంత్ర పోరాటం చుట్టూ రకరకాల సంస్థలుగా ఉన్నటువంటి పాత్రలని ఆయన చాలా అద్భుతమైనది. అంత వైవిధ్యవంతంగా స్వాతంత్ర పోరాటం గురించి కానీ నిజానికి మానవ ప్రవృత్తులు మానవ స్వభావం అనేటటువంటి రకరకాల వైచిత్రులు వైవిధ్యాల గురించి తీసుకు రాస్తాడు. అది చాలా అసాధారణమైన ప్రతిభావంతులు అయిన రచయిత కట్టిన రాయగలిగారని ఆయన అనిపిస్తుంది. ఇది పండిత సభ వేదిక మీద ఆశించిన వాళ్ళంతా ఇక్కడ మాత్రమే అధికారం కూడా నాకు ఉందని అనుకోవడం లేదు. కాకపోతే ఖాళీ సమయం దొరికినప్పుడు రచన పుస్తకం చదవడం మాట నాకు వచ్చింది. విశ్వశ్రేయం కావ్యం
సమాజ శ్రేయ ప్రశ్న అనుకోవడం తప్పలేదు. ఒక సృజనాత్మకత ఉన్న కవి పండితుడు కానీ రచయిత కానీ మూలం రాసేటప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. భావ వ్యక్తీకరణకు కానీ సమగ్రంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకుని సూటిగా చెప్పే స్వేచ్ఛ ఆయన. కానీ తెలుగు చేయడం, తర్జుమా చేయడం ఇటువంటి వాటిల్లో ఒక చక్రంలో ఎక్కుపోతారు కాబట్టి ఆ స్వేచ్ఛ తగ్గిపోతుంది. అందుకే అనువాదం చేసే వాళ్ళకి రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి మక్కీకి మక్కీ అనువాదం చేయడం, రెండు స్వేచ్ఛ అనువాదం చేయడం. స్వేచ్ఛానువాదానికి నేను తీసుకోవాలిన మంచి ఉదాహరణ తిక్కన సోమయాజీ మహాభారతాన్ని తెలియించినప్పుడు 15 పర్వాలు ఆయన స్వేచ్ఛను వినియోగించుకునే రాశారని నేను భావిస్తాను. అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ, ఇప్పటికీ మీరు అలసిపోయి డెస్క్పై నిరసించిపోయినారని నాకు తెలుసు. నా ముందు చాలామంది ఒక్కరు చాలా విషయాలు చెప్పారు, నాకు అంత శక్తి లేదు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు వక్తృత్వ పోటీల్లో ప్రథమ వచ్చినప్పుడు రవీంద్రనాథ్ టాగూర్ గారి బోరా పుస్తకం నాకు బహుమానంగా ఇచ్చాను. అది సుమారు 500 పైచెలకు డిక్షనరీ ప్రింట్లో ఉండే పుస్తకం. చదివితే అయిపోతుంది అనే ఉద్దేశంతో రోజు 20 పేజీలు మాత్రమే చదివాను. ఇన్ని రోజుల తర్వాత అంటే భీమేశ్వరం వరకు నా పరిచయం 2 సంవత్సరాలే. మాకు వైద్యులు వారి మహాత్మా గాంధీ కోసం నిరీక్షణ పుస్తకాన్ని ఇచ్చినప్పుడు అయ్యా చదివి అభిప్రాయం చెప్తానన్నాను. కానీ చెప్పలా, ఈరోజు సందర్భం వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఈ పుస్తకాన్ని 3 గంటల్లో చదివాను. అందులో చదివింపజేసే శక్తి ఉంది కాబట్టి దాన్ని కింద పెట్టే ఉద్దేశం లేదు. 1954లో ఆర్కె నారాయణ గారు రాసిన పుస్తకాన్ని 2016లో భీమేశ్వరరావు గారు వచ్చి మళ్ళీ దాన్ని తెలుగులో నాకు అందించిన దాకా ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు ఎందుకు అని నాకు ఆశ్చర్యపడ్డాను. ఈ రోజున ఆ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. నాడు స్వాతంత్ర్య పోరాటానికి జాతిని ఏకీకృతం చేసిన ముఖ్యమైన అంశాల్లో వందే మాత్రం మొదటగా చెప్తే రాట్నం మీద దొరికిన నూలుతో నేసిన ఖద్దరు రెండో చెప్తారు. ఈరోజు ఈ సమావేశ మందిరంలో ఒకళ్ళు కూడా ఖద్దరు వేసుకోలేదు అని చెప్పడానికి సందేహించడం. నేడు మన భారతదేశంలో మనం చూస్తున్నది, జరుగుతున్నది తెల్లవాడి పాలన కంటే అత్యంత ఘోరంగా ఉంది అని చెప్పడానికి కూడా నాకే సందేహం లేదు. ఈ రోజున మళ్ళీ జాతిని జాగృతం చేయడానికి మహాత్ముడి అవసరం ఉంది. ఆయన ఆ రోజున ఒక్క నిమిషం కూడా వృధా చేయొద్దు, ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా ఖాళీ దొరికితే రాట్నం మీద నూరు ఒక్కండి, దొరికిందని అవసరం కింద నీయండి, నిలు అవసరాలు వద్దు అని చెప్పారు. నాడు మన జనాభా 37 కోట్లు, 3 కోట్ల మంది పాకిస్తాన్ పేరు మీద విడిపోతే 34 కోట్ల జనాభాతోటి స్వాతంత్రం ఉందిన భారతదేశం ఈ రోజున 135 కోట్ల జనాభా కలిగిన 2వ అత్యంత అధిక జనాభా కలిగిన దేశంలో చేరిపోయింది. ఈరోజు యాంత్రికత గురించి మనం మాట్లాడటం, కంప్యూటర్ల గురించి మాట్లాడటం, సాంకేతిక ఆవిష్కృతల గురించి మాట్లాడటం, కానీ అణ్వస్త్రాలకు అణ్వస్త్రాలు కావాలని శ్రీశ్రీ చెప్పినట్లు ఈ మొత్తం 135 కోట్ల జనాభాకి 2 కోట్ల భోజనం పెట్టాలంటే ప్రపంచంలో ఏ దేశం నుంచి కూడా తెలియజేలు పెట్టి తెచ్చుకునే ఉంటాయి. మనమే పండించుకోవాలి మన దేశం. ప్రతి మనిషికి ఉపాధి ఉండాలి, వారి పుట్టగడవడానికి ఒక వ్యాపకం ఉండాలి అంటే ఈరోజు మన పెద్దలు చెప్తారు 100,000 ఉద్యోగాల కల్పన అంటారు. ఏ ఉద్యోగాలను చూడండి, ప్రతి మున్సిపాలిటీలో వీధులు చిమ్మడానికి 700 మంది, లేదంటే
తండ్రి జీవితంతో వాళ్ళని జీవోత్సవాలుగా మారుస్తున్న ఈ మెకాలే విద్యా వ్యవస్థ ప్రపంచంతో పాటు పరిగెత్తాలని మనం అనుకోవడంలో ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేడం అన్నారు సార్.